హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో రావాలి అంటే మా ఛానల్ని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇప్పుడే వచ్చిన లేటెస్ట్ అప్డేట్ గురించి తెలుసుకుందాం ప్రపంచంలో ఉన్న పరిస్థితులను తగ్గించడానికి భారతదేశం అన్ని విధాలుగా కృషి చేస్తోంది అలాంటి వారికి హెల్ప్గా ఉండాలని ప్రభుత్వం అన్ని విధాల మనీ రేషన్ అన్నింటినీ అందిస్తోంది అలాగే ఈ వైరస్ కి సంబంధించిన మెడిసిన్స్ ప్రిపేర్ చేయడానికి డాక్టర్స్ శాస్త్రవేత్తలు ఫార్మా కంపెనీలు ప్రతి ఒక్క వైద్యానికి సంబంధించిన వారు కలిసి కృషి చేస్తున్నారు దీనికి డే అండ్ నైట్ పాటు పడుతున్నారు వారందరికీ మన తరఫున బెస్ట్ ఆఫ్ లక్ త్వరలోనే వాటి మెడిసిన్స్ రావాలని కోరుకుందాం అలాగే ఇంకో అప్డేట్ వచ్చి మే ఫోర్త్ నుండి అన్ని రాష్ట్రాల్లో మద్యం షాపులు ఓపెన్ చేశారు ఇప్పటికే మద్యం రేట్స్ చాలా వరకు పెంచారు అలాగే ప్రతిరోజు వేలాది లీటర్ల మందు అమ్మబడుతోంది అలాగే ఛత్తీస్గఢ్లో లో ప్రభుత్వం రెడ్ జోన్ ఏరియాస్ లో హోమ్ డెలివరీ చేస్తోంది అలాగే ప్రతిరోజు ఐదు వేల లీటర్లు హోమ్ డెలివరీ అవుతోంది అలాగే మధ్యప్రదేశ్ గుజరాత్ ఏపీ తెలంగాణ వంటి రాష్ట్రాల్లో మద్యం షాపులు ఓపెన్ చేశారు కొన్ని రాష్ట్రాల్లో రెడ్ జోన్స్ లో మద్యం షాపులు ఓపెన్ చేయలేదు ఓన్లీ గ్రీన్ అండ్ ఆరెంజ్ జోన్ లో మాత్రమే ఓపెన్ చేశారు అలాగే రెడ్ జోన్లో వారికి ఎలాంటి సదుపాయాలు ఫెసిలిటీస్ లేవు ప్రభుత్వం అందించలేదు అలాగే ఇంకో అప్డేట్ వచ్చి ఢిల్లీ గవర్నమెంట్ గుడ్ న్యూస్ అందించింది అదేంటంటే ముప్పై ఎనిమిది లక్షల మంది కొత్తగా రేషన్ కార్డ్స్ తీసుకోలేదు వారికి రీసెంట్గా రేషన్ కార్డ్స్ కోసం అప్లై చేసుకున్నారు అలాంటి వారికి ఢిల్లీ సీఎం ఫ్రీగా రేషన్ అందించాలని నిర్ణయించారు దానికి ఆల్రెడీ అన్ని విధాలుగా సిద్ధం చేశారు ఏర్పాట్లు కూడా వెంటనే త్వరలో అందిస్తారు అని చెప్తూ ఉన్నారు అలాగే ఇంకో అప్డేట్ వచ్చి ఢిల్లీలో మద్యం రేట్స్ అనేది వంద రూపాయల నుంచి నూట డెబ్బై రూపాయలు పెంచారు అలాగే రెడ్ జోన్లో హోమ్ డెలివరీకి పర్మిషన్ అందించారు రేట్స్ కూడా చాలా పెంచారు దీనివల్ల ప్రభుత్వానికి ట్యాక్స్ ఎక్కువగా వస్తోంది దీనివల్ల ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అలాగే ఇంకో అప్డేట్ వచ్చి ఇప్పుడున్న పరిస్థితుల కారణంగా వైరస్ రాకుండా ఉండాలని ప్రభుత్వం ఎంప్లాయీ కంపెనీలకు గుడ్ న్యూస్ అందించింది అదేంటంటే ఎంప్లాయీస్ అందరూ కలిసి తింటే వారికి వైరస్ వస్తుందని వెంటనే అందరికీ ఒకేసారి లంచ్ బ్రేక్ కాకుండా డిఫరెన్స్ టైమింగ్స్ పెట్టమని చెప్పింది దీనివల్ల ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉంటుందని అలాగే ఇంకో అప్డేట్ వచ్చి లాక్డౌన్ కారణంగా ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోనే ఉంటున్నారు అలాంటి వారికి ఇప్పుడు బయటకు వస్తున్నారు కూడా మెల్లిగా దానివల్ల దేశంలో పెట్రోల్ డీజిల్ రేట్స్ పెంచడం జరిగింది దీనివల్ల ప్రతి లీటర్ పై ధరలు పెంచారు అన్ని రాష్ట్రాల్లో కూడా పెట్రోల్ డీజిల్ రేట్స్ పెరిగాయి ప్రతి లీటర్ పెట్రోల్ పై పదహారు పైసలు పెరిగింది దీనివల్ల ప్రతి లీటర్ మొత్తం డెబ్బై ఒక్క రూపాయల ఇరవై ఆరు పైసలు అయింది అలాగే డీజిల్ ప్రతి లీటర్ పై ఏడు రూపాయల పది పైసలు పెరిగింది అలాగే దీనివల్ల లీటర్ మొత్తం అరవై ఐదు రూపాయల అరవై రెండు అయింది అలాగే ఇంకో అప్డేట్ వచ్చి సిబిఎస్ఈ వారు గుడ్ న్యూస్ అందించారు టెన్త్ ఎగ్జామ్స్ అనేవి ఇప్పుడున్న పరిస్థితుల బట్టి క్యాన్సిల్ అయ్యాయి త్వరలోనే వాటిని నిర్వహించాలి అంటోంది వాటికి త్వరలోనే ఆదేశాలు డేట్స్ చెప్తామని అంటున్నారు అలాగే ఇంకో అప్డేట్ వచ్చి ఇప్పుడున్న పరిస్థితులని బట్టి భారతీయులు చాలామంది విదేశాల్లో ఉంటున్నారు అలాంటి వారికి ఇండియాకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది దానికోసం ప్రత్యేకమైన విమానాలు ఏర్పాటు చేస్తాము అన్నారు సుమారుగా విదేశాల్లో పన్నెండు లక్షల మంది ఇండియన్స్ ఉన్నారు వారందరినీ ప్రభుత్వం ఇండియాకి తీసుకురావాలని నిర్ణయించింది దానికోసం అన్ని విధాలుగా ఏర్పాటు చేయడానికి సిద్ధం చేసింది కానీ మీకు సంబంధించిన అన్ని ఖర్చులు కూడా మీరే భరించాలి ఒక్కొక్క దేశానికి ఒకే విధంగా కాకుండా వేరువేరుగా ఖర్చులు అవుతాయి అంటోంది ప్రభుత్వం త్వరలోనే వారందరూ ఇండియాకి వచ్చేస్తున్నారు ప్రభుత్వం వాటికి ఏర్పాట్లన్నీ కూడా చేసింది సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి